అవహేళనలు అవమానాలే విజయాలకు పునాదులుగా చేసుకుంది ఆ మహిళ. ఒకటి రెండు ఏళ్ళు కాదు, 22 ఏళ్ల నుంచి తన లక్ష్య సాధన కోసం శ్రమించింది. చివరికి తన గమ్యాన్ని చేరుకుని అవహేళన చేసిన వాళ్ళు సైతం ప్రశంసించేలా తాను అనుకున్నది సాధించింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న పాపులర్ షో కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 14 లో విజేతగా నిలిచింది కవిత. మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లా గాంధీనగర్ కు చెందిన కవిత చావ్లా కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకుంది. ఈ విజయం వెనుక 22 ఏళ్ల నిరీక్షణ కఠోర శ్రమ ఉన్నాయి. కవితా చావ్లా చదివింది 12వ తరగతి వరకే. ఆమె భర్త విజయ్ చావ్లా బట్టల వ్యాపారం చేస్తుంటాడు. పెళ్ళైనప్పటి నుండి ఇంటి పనులకే పరిమితమైన కవిత 22 ఏళ్ల క్రితం ప్రారంభమైన కౌన్ బనేగా కరోడ్పతి షో పట్ల ఆకర్షితురాలైంది. ఎలాగైనా ఆ షోలో పాల్గొనాలని, విజేతగా నిలవాలని కలలుగన్నది కవిత. అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. రోజు ఇంటి పనులు పూర్తయ్యాక కౌన్ బనేగా కరోడ్పతి కోసం సమయం కేటాయించేది. అలా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ పై అవగాహన పెంచుకుంది కవిత. 2013లో తన కళ దాదాపు నెరవేరిందని అనుకుంది. అప్పట్లో కేబీసీ టాప్ 10 కు ఆమె ఎంపికైంది, కానీ హాట్ సీట్ వరకు వెళ్ళలేకపోయింది. ఆ సమయంలో చాలా మంది నీకెందుకు ఇలాంటివి, ఇంటి దగ్గర కూర్చొని ఒక్కొక్కరు ఒక్కోలా అవమానించారు. అయినా ఏ మాత్రం నిరాశ చెందలేదు కవిత. అప్పటి నుంచి తన లక్ష్య సాధన కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఎట్టకేలకు సీజన్ 4లో హాట్ సీట్ వరకు వెళ్ళగలిగింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి కోటి రూపాయలు గెలుచుకుంది కవిత చావ్లా. కవిత చావ్లా 22 ఏళ్ల కల సాకారం అవ్వడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కవిత చావ్లా కుటుంబం మొత్తం సంబరాలు చేసుకున్నారు. షూటింగ్ నుంచి కవిత ఇంటికి తిరిగి వచ్చే సమయానికి బ్యాండ్ వాయిస్తూ, టపాసులు పేల్చుతూ కవితకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు కుటుంబ సభ్యులు. కేబీసీ ద్వారా వచ్చిన డబ్బుతో తన భర్త వ్యాపారం కోసం తీసుకున్న అప్పులు తీర్చేస్తానని, తన కొడుకును విదేశాల్లో ఉన్నత చదువులు చదివించేందుకు ఖర్చు చేస్తామని ఆమె వెల్లడించింది. ప్రయత్నించేవారు ఎప్పటికీ ఓడిపోరని నిరూపించడానికే తాను ఎన్నాళ్లు శ్రమించానని, ఆ కష్టానికి తగిన ఫలితం దక్కిందని అంటోంది. కోటి రూపాయలు గెలవడం కంటే హాట్ సీట్లో అమితాబ్ బచ్చన్ ముందు కూర్చోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని కవిత చావ్లా చెబుతోంది. ఆమె విజయంపై మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.